ఇంతవరకు మనం ఇచ్చిన సమస్యకు సరిపడు చిత్రపటాన్ని ఏ విధంగా గీయాలో నేర్చుకున్నాం. ఇప్పుడు ఇచ్చిన సమస్యలో ఏ అంశాలైతే కనుక్కోమని అడుగుతాడో ఆ అంశాలను త్రికోణమితి నిష్పత్తుల ఆధారంగా ఏ విధంగా కనుక్కోవాలో మనం నేర్చుకుందాం. మొదటగా ఒక ఉదాహరణ సమస్య, ఉదాహరణ 4. ఒక బాలుడు ఒక విద్యుత్ స్తంభం అడుగు భాగం నుండి 8 మీటర్ల దూరంలో ఉన్న బిందువు నుండి విద్యుత్ స్తంభం పైభాగాన్ని 60 డిగ్రీల ఊర్ధ్వకోణంతో పరిశీలించాడు. ఆ స్తంభం ఎత్తును కనుగొనండి. సో ఈ సమస్యలో మనకు ఒక బాలుడు ఒక విద్యుత్ స్తంభం నుండి 8 మీటర్ల దూరంలో ఉన్న బిందువు నుండి విద్యుత్ స్తంభం యొక్క పైభాగాన్ని పరిశీలించడం జరిగింది. ఆ విద్యుత్ స్తంభం పైభాగాన్ని ఆ బాలుడు 60 డిగ్రీల ఊర్ధ్వకోణంతో పరిశీలించడం జరిగింది. ఇప్పుడు మనం ఆ స్తంభం యొక్క ఎత్తును కనుక్కోవాలి. సో అది ఏ విధంగానో చూద్దాం. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనం ఫస్ట్ ఇచ్చిన సమస్యకు సరిపడు చిత్రపటాన్ని గీయాలి. మొదటగా మనం ఒక విద్యుత్ స్తంభాన్ని తీసుకుందాం. దీని యొక్క ఎత్తును ఏబి రేఖాఖండం సూచిద్దాం. ఏ నుండి నేలపై 8 మీటర్ల దూరంలో పరిశీలకుడు ఉన్నాడని ఇవ్వడం జరిగింది. సో 8 మీటర్ల దూరంలో ఉన్న పరిశీలక స్థానాన్ని సిగా తీసుకుందాం. ఇక్కడ నుండి పరిశీలకుడు విద్యుత్ స్తంభం యొక్క పైభాగాన్ని 60 డిగ్రీల ఊర్ధ్వకోణంతో పరిశీలించడం జరిగింది. సో పరిశీలకుని కంటిని మరియు అతను పరిశీలిస్తున్న బిందువును కలుపుతూ ఒక రేఖాఖండాన్ని తీసుకుందాం. అదే దృష్టి రేఖ అవుతుంది. ఇక్కడ సిబి దృష్టి రేఖ అవుతుంది. సో ఈ దృష్టి రేఖ మరియు ఇక్కడ క్షిద సమాంతర రేఖ, క్షిద సమాంతర రేఖకు దృష్టి రేఖకు మధ్య ఏర్పడిన కోణమే ఊర్ధ్వకోణం అవుతుంది. సో ఇక్కడ ఊర్ధ్వకోణం మనకు 60 డిగ్రీలుగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ 60 డిగ్రీలు గుర్తిద్దాం. అంతేకాకుండా పరిశీలకునికి విద్యుత్ స్తంభానికి మధ్య దూరం 8 మీటర్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ 8 మీటర్లు గుర్తిద్దాం. సో ఇప్పుడు విద్యుత్ స్తంభం పిక్చర్ తీసివేస్తే మనకు ఒక లంబకోణ త్రిభుజం ఏబిసి ఏర్పడింది. ఈ లంబకోణ త్రిభుజాన్ని పరిశీలిస్తే మనకు ఒక కోణం 60 డిగ్రీలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ లంబకోణ త్రిభుజంలో ఒక భుజం ఇక్కడ ఏసి 8 మీటర్లుగా ఇవ్వడం జరిగింది. ఈ లంబకోణ త్రిభుజంలో మనకు ఒక కోణం ఒక భుజం తెలుసు. ఇప్పుడు మనం ఈ ప్రశ్నలో అడుగుతున్నది విద్యుత్ స్తంభం ఎత్తు ఎంత. ఈ విద్యుత్ స్తంభం ఎత్తు కనుక్కోవడానికి మనం ఏ త్రికోణమితి నిష్పత్తిని వాడితే ఆ విద్యుత్ స్తంభం ఎత్తును కనుక్కోవచ్చో ఆలోచించాలి. దానికై మనం ఇచ్చిన కోణానికి మనం కనుక్కోవాల్సిన భుజం ఏమవుతుందో పరిశీలించాలి. సో ఇచ్చిన కోణానికి భుజం ఎదుటి భుజం అవుతుందని తెలుసు మనం. అదేవిధంగా ఇచ్చిన కోణానికి ఈ ఇచ్చిన భుజం ఏసి ఆసన్న భుజం అవుతుందని తెలుసు. అంటే ఇక్కడ ఇచ్చిన కోణం ఆధారంగా ఇచ్చిన భుజం ఆసన్న భుజం అవుతుంది, కనుక్కోవలసిన భుజం ఎదుటి భుజం అవుతుంది. అంటే ఇక్కడ మనం ఎదుటి భుజం మరియు ఆసన్న భుజాల నిష్పత్తిని తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఎదుటి భుజం ఆసన్న భుజాల నిష్పత్తినే మనం ట్యాన్గా నిర్వచించుకున్నాం. అంటే ఇక్కడ మనం ట్యాన్ నిష్పత్తిని ఎంచుకుంటే విద్యుత్ స్తంభం యొక్క ఎత్తును తెలుసుకునే అవకాశం ఉంది. సో ఇక్కడ మనం ట్యాన్ నిష్పత్తిని తీసుకుందాం. ట్యాన్ 60 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజం ఏబి బై ఆసన్న భుజం ఏసి అవుతుంది. సో ట్యాన్ 60 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఏబి బై ఏసి. అందులో వాటి విలువలను ప్రతిక్షేపిస్తే మనకు √3 ఈక్వల్స్ టు ఏబి బై 8. సో ఈ సమీకరణాన్ని సూక్ష్మీకరిస్తే మనకు ఏబి ఈక్వల్స్ టు 8 × √3 మీటర్స్ వస్తుంది. సో ఏబి అనేది మనకు కావాల్సిన విద్యుత్ స్తంభం యొక్క ఎత్తు. కావున విద్యుత్ స్తంభం యొక్క ఎత్తు 8 × √3 మీటర్లు అవుతుంది. సో ఈ సమస్యలో మనం ఇచ్చిన కోణానికి ఇచ్చిన భుజం ఏమవుతుందో చూసాం. అదేవిధంగా కనుక్కోవాల్సిన భుజం ఏమవుతుందో పరిశీలించి ఆ రెండు భుజాల ఆధారంగా ఏ త్రికోణమితీయ నిష్పత్తిని మనం ఎంచుకోవాలో నిర్ణయించుకున్నాక మనం లెక్కను సాధించడం జరిగింది. సో ఇలాంటి సందర్భాలలో ఇచ్చిన కోణానికి ఇవ్వబడిన భుజం ఏమవుతుంది, కనుక్కోవాల్సిన భుజం ఏమిటి అనేది మనం నిర్ణయించుకున్నాక దానికి సరిపోయే త్రికోణమితి నిష్పత్తిని ఎంచుకుని లెక్కను సాధించడం జరుగుతుంది. సో ఇలాగే మనం ఇంకొక ఉదాహరణను చూద్దాం. ఉదాహరణ 5 చూద్దాం. ఒక హెలికాప్టర్లో ఉన్న రాజేందర్ భూమిపైన ఉన్న ఒక వ్యక్తిని 45 డిగ్రీల నిమ్న కోణంలో పరిశీలించాడు. భూమిపై నుండి హెలికాప్టర్ 500 మీటర్ల ఎత్తులో ఎగురుతూ ఉంటే రాజేందర్కు ఆ వ్యక్తి ఎంత దూరంలో ఉన్నాడు. సో ఇక్కడ ఈ సమస్యలో రాజేందర్ అనే వ్యక్తి హెలికాప్టర్లో ప్రయాణిస్తున్నాడు. ఈ హెలికాప్టర్ భూమి నుండి 500 మీటర్ల స్థిర ఎత్తులో ఎగురుతూ ఉందని ఇవ్వడం జరిగింది. ఆ హెలికాప్టర్లో ఉన్న వ్యక్తి రాజేందర్ నేలపైన ఉన్న ఇంకొక వ్యక్తిని 45 డిగ్రీల నిమ్న కోణంతో పరిశీలించడం జరిగింది అని ఇవ్వబడ్డది. ఇప్పుడు మనం రాజేందర్కు
ఆ వ్యక్తి నేలపైన ఉన్న ఆ వ్యక్తికి మధ్య ఎంత దూరం ఉంది అనేది మనం కనుక్కోవాలి. అది ఎలాగో చూద్దాం. సో ఈ సందర్భానికి సరిపోయే చిత్తుపటాన్ని మొదట మనం గీద్దాం. నేల నుండి 500 మీటర్ల ఎత్తులో ఎగురుతున్న హెలికాప్టర్ని తీసుకుందాం. సో నేల నుండి హెలికాప్టర్ ఉన్న ఎత్తుని ఏబీగా తీసుకుందాం. ఇది 500 మీటర్లు అని ఇవ్వడం జరిగింది. సో బి నుండి రాజేందర్ నేలపైన ఉన్న ఒక వ్యక్తిని పరిశీలిస్తున్నాడు అని ఇవ్వడం జరిగింది. సో ఈ వ్యక్తి యొక్క స్థానాన్ని సిగా తీసుకుందాం. సో ఇప్పుడు మనం పరిశీలకుడు బికి మరియు పరిశీలింపబడుతున్న వ్యక్తి సికి మధ్య గల దూరం బీసీని కనుక్కోవాలి. సో ఇప్పుడు మనం పరిశీలకుని కంటిని మరియు అతడు పరిశీలిస్తున్న వ్యక్తి యొక్క స్థానాన్ని కలుపుతూ ఒక రేఖను తీసుకుందాం. అది బీసీ అవుతుంది. ఇదే దృష్టి రేఖ. మరియు మనకు తెలుసు పరిశీలకుని కంటి నుండి దృష్టి రేఖతో పాటు ఇంకొక రేఖ అవసరం, అదే క్షితిజ సమాంతర రేఖ. సో పరిశీలకుని కంటి నుండి మనం క్షితిజ సమాంతర రేఖ బీడిని తీసుకుందాం. సో ఇప్పుడు ఈ క్షితిజ సమాంతర రేఖకు దృష్టి రేఖకు మధ్య ఏర్పడ్డ కోణం నిమ్న కోణం అవుతుంది. ఇది 45 డిగ్రీలు అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం 45 డిగ్రీలు గుర్తిద్దాం. సో ఇందులో నుండి పిక్చర్ని తీసివేస్తే మనకు సమస్యకు సరిపోయే చిత్తుపటం వచ్చింది. ఇక్కడ మనం ఈ కోణాన్ని గమనిస్తే ఈ కోణం బీబీసీ అనేది కోణం బీసీఏకు ఈక్వల్ అవుతుంది, సమానం అవుతుంది. ఎందుకంటే ఈ రెండు కోణాలు ఏకాంతర కోణాలు అవుతాయని తెలుసు. కావున మనం కోణం బీసీఏ 45 డిగ్రీలు తీసుకుందాం. ఇప్పుడు ఈ త్రిభుజాన్ని, ఈ లంబకోణ త్రిభుజాన్ని, ఏబిసి లంబకోణ త్రిభుజాన్ని పరిశీలిస్తే కోణం సి మనకు 45 డిగ్రీలు అని తెలుసు. అదేవిధంగా ఈ కోణం సికు ఈ భుజం ఏబి అనేది ఎదుటి భుజం, అది 500 మీటర్లుగా ఇవ్వడం జరిగింది. ఈ లంబకోణ త్రిభుజంలో మనకు రెండు అంశాలు తెలుసు. ఒకటి కోణం సి 45 డిగ్రీలు, ఇంకొకటి ఆ కోణం సికి ఎదుటి భుజం ఏబి కొలత తెలుసు. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది రాజేందర్కు మరియు వ్యక్తికి మధ్య గల దూరం, అదే బీసీ. ఈ బీసీ ఈ లంబకోణ త్రిభుజంలో కర్ణం అవుతుందని తెలుసు. ఇక్కడ మనకు ఇచ్చిన కోణం 45 డిగ్రీలకు ఎదుటి భుజం కొలత తెలుసు. మనం కనుక్కోవాల్సింది కర్ణం కొలత. ఎదుటి భుజం మరియు కర్ణముల నిష్పత్తిని మనం సైన్గా నిర్వచించుకున్నామని తెలుసు. కావున ఇక్కడ మనం సైన్ త్రికోణమితీయ నిష్పత్తిని ఎంచుకుంటే మనకు కావలసిన భుజం కొలత వస్తుంది. సో కావున మనం ఇప్పుడు సైన్ త్రికోణమితీయ నిష్పత్తిని ఎంచుకుందాం. సైన్ 45 డిగ్రీలు ఈక్వల్స్ టు ఏబి బై బీసీ. వాటి విలువల్ని మనం సమీకరణంలో ప్రతిక్షేపిస్తే 1/√2 ఈక్వల్స్ టు 500/BC. దాన్ని సూక్ష్మీకరిస్తే మనకు ఏబీసీ కొలత, సూక్ష్మీకరిస్తే మనకు బీసీ విలువ 500 × √2 మీటర్లు వస్తుంది. అంటే రాజేందర్కు మరియు పరిశీలింపబడుతున్న వ్యక్తికి మధ్య గల దూరం 500 √2 మీటర్లు.